హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమే. సో అభిమానం, ఈ అభిమానం ఏంటంటే ఇప్పుడు మనకి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి పెద్ద పెద్ద హీరోల దగ్గర నుండి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరికి కూడా అభిమానులు ఉంటూనే ఉంటారు. అయితే వాళ్ళకి సంబంధించి అభిమానం ఎలా ఉంటుందంటే, ఈ యొక్క పర్టికులర్గా వాళ్ళు ఆరాధించవచ్చు ఈ యొక్క హీరోలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి సంబంధించి వాళ్ళ బర్త్డేస్ వచ్చినా లేకపోతే ఎటువంటి కార్యక్రమాలు వచ్చినా సరే ఈ వెనక నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ అభిమానం అనేది ఎలా చూపించుకోవాలో తెలియక చాలా రకాలుగా చూపించుకుంటూ ఉంటారనమాట. అందులోనే ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈయన నందమూరి ఫ్యామిలీ, ముఖ్యంగా మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారికి వీరా అభిమాని అనమాట. అయితే ఆయన సందర్భంగా, అంటే ఆయన బర్త్డే ఈ జూన్ 10 ఆయన బర్త్డే రాబోతుంది. 64 ఇయర్స్ ఆయన ఏజ్ కూడా రాబోతుంది. అయితే దీనికి సంబంధించి ఆయనకి 64 ఇయర్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ 64 డేస్ కూడా రకరకాల కార్యక్రమాలు అటు పేదవారికి కావచ్చు, లేకపోతే అన్నదానాలు అని చెప్పి, లేకపోతే గుళ్ళోని ఆయన పేరు మీద అభిషేకాలని, ఇట్లా రకరకాలుగా ఆయనకి మంచి జరగాలని చెప్పి చేస్తూ ఉన్న అభిమానం చాలా వరకు అయితే మనం చూస్తూ ఉంటాం. అందులోని వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ మనతో పాటు ఉన్నారు, నందమూరి అభిమాన అసోసియేషన్ అనమాట, అనిల్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఏమంటారు, మిమ్మల్ని నేను వీరసింహారెడ్డి ఆ టైంలోనే నేను మిమ్మల్ని కలవడం అయితే జరిగింది. అప్పుడు మీరు చూపించిన, అంటే ఒక ఫ్యాన్ అంటే ఇలా ఉంటారా, ఓకే హీరోలకి అభిమానులు చాలా మంది ఉంటారు అవునా కదా, ఆ అభిమానం అనేది కొంతవరకు ఏంటంటే కొంచెం వరకు ఉంటుంది, కొంతమందికి చాలా పీక్స్లో ఉంటుంది అనమాట. ఎవరైనా చిన్న మాట ఆ యొక్క హీరో గురించి అన్నా కొంతమంది కంటతడి పెట్టుకుంటారు, కొంతమంది కొట్టే వాళ్ళు ఉంటారు, రౌడీజం చేసే వాళ్ళు ఉంటారు. మరి మీ అభిమానం ఏ కోణంలోకి చెందుతుంది? ముఖ్యంగా మీరు బాలయ్య బాబు గారికి అభిమానం అంటే అభిమానిగా అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? బాలయ్య గారికి అభిమానికి కావడం రీజన్, నేను మా ఇంట్లో టోటల్గా నా ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ అంటే అందరు ఇష్టపడదు, ఒక చిన్న మాకనే బ్రదర్ కృష్ణ, టోటల్ ఫ్యామిలీ మేమంతా ఎన్టీఆర్కే. అప్పట్లో పాత సినిమా మక్క వాళ్ళు చూసేవాళ్ళు, గుండమ్మ కదా కదా అంత నాకు ఐడియా లేదు. తర్వాత 75లో అనందం అనుబంధం వచ్చింది. అప్పట్లో నాకు ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొడుకంటే బాలయ్యబాబు గుర్తు, అంటే బాలయ్యకి అభిమాని కాదు అప్పుడు, ఎన్టీఆర్కి అభిమాని నేను, ఎన్టీఆర్ గారికి. తర్వాత ఎన్టీఆర్ అనేది బాగా పీక్స్ లెవెల్లో వచ్చింది అడవిరాముడు. అడవిరాముడు నుంచి వీరాభిమాని నేను, అంటే థియేటర్కి వెళ్ళి చూసాను, నాకు ఏజు కాదు, కాకపోతే మా ఫ్యామిలీ వారు తీసుకుపోతే చూడేవాళ్ళు నేను. తర్వాత కంటిన్యూగా ఆయనకు వచ్చేవారు, 80-82 వరకు కూడా నేను మా అన్నగారు ఎన్టీఆర్ వరకు వీరాభిమానిగా ఉన్నాను, అంటే నా ఏజ్కు నాకు తగ్గడే చేసిన. తర్వాత 1984లో బాలయ్య ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఆయనకి, ఆ తర్వాత ఆయన నందమూరి బాలయ్య వారికి అభిమానిగా ఉన్నా, సచ్చంత వారు కూడా ఊపిరి ఉన్నంత వరకు ఆయనకి అభిమానం ఉంటుంది. నేను రేపు ఆయన కొడుకు వచ్చినా కూడా బాలయ్య తర్వాతనే, ఎవ్వరు వచ్చినా బాలయ్య తర్వాతనే, నో డౌట్, సమస్య లేదు. నో డౌట్, సమస్య లేదండి. ఎందుకంటే ఇలాంటి హీరోని అద్దుగా కాదు ఇక చూడరు, మేము ఎన్టీఆర్ తర్వాత నటుని చూడాలను అందరూ ఆయన 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 తరా అన్న ఆయన ఆయన దాంట్లో కొద్దిగా అంతు ఏదో బాలయ్య చూస్తాం కూడా మేము, ఇంకా అలాంటి హీరో బాలయ్యబాబు గారు. ఎందుకంటే మేము 84 నుంచి కూడా ఆయనకు వీరాభిమానం ఉన్నాము, నా తోటి కూడా కట్టాశీరం ఉన్నాడు ఆయన కూడా, నేను ఒక అభిమానిగా 84 నుంచి మేము బ్యాచ్. ఇప్పుడు మా ఫ్రెండ్షిప్ అనేది ఏ రోజు కూడా ఒక మాట నేను అంటే అనొచ్చు, కానీ అతను నా శీరం అనేంత వ్యక్తి కూడా ఇంతవరకు నా మాట ఏ మాట కాదు అన్నాడు, ఇది చేద్దామంటే ఓకే చేద్దామంటాడు, నువ్వు ఉన్న టైం లేకుండా వచ్చేస్తాడు. మేము ఇద్దరం కూడా ఆర్టీసీ క్రాఫ్ట్లో కూడా 1984 నుంచి బాలయ్యకు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బాలయ్యకు, ఇప్పటికి కూడా ప్రతి సినిమాకు బ్యానర్ కానీ ఏ విధంగా కానీ కంటిన్యూషన్గా ఇట్లు ఫ్లాప్లు ఏది ఉన్నా కూడా మేము ఈరోజు ఆయనకు సేవ చేస్తున్నాము, కార్యక్రమం చేస్తున్నాం, సినిమాలు కానీ సినిమా విషయంలో పట్టించుకోవడం కానీ ఏది కూడా రన్నింగ్ 50 డేస్ 100 డేస్ కానీ ఎలాంటి కలెక్షన్స్ కానీ ఏదన్నా కూడా తోటి అభిమానులతో కూడా గొడవలు ఆడి కూడా మేము పిఎస్తా కానీ కోర్టులో పంట తిరిగిన ఉన్నదా సినిమాల గురించి గొడవలు చేసిన సిచ్యువేషన్లు కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. అందులో మెయిన్ రీజన్ నేను ఫస్ట్ నుంచి ఇదివరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు ఎవరు కూడా ఆ రికార్డు ఎవరు కూడా రీచ్ కాలేదు 100% కాదు. ఎందుకంటే ఈ 84 నుంచి వరకు అభిమాని కంటిన్యూషన్ సెంటర్లో ఉండడము నాట్ ఎ జోక్. ఓకే, ఎందుకంటే కొంతమందికి ఫ్యామిలీస్, నా ఏజ్ వరకు నా కొడుకు సాఫ్ట్వేరు, ఆయన అడ్వకేటు, పాప సాఫ్ట్వేరు, అంటే ఎవరు వాళ్ళకి అంత హోదాలు వచ్చిన కొంతమంది ఆర్థిక ఇబ్బంది వల్ల లేకపోతే కొంతమంది పర్సన్ రాలేక, అంటే అభిమానం ఒకటే, ఇంట్లో ఉన్న అభిమానం అందరికీ అభిమానం ఉన్నారు, నా 84 బ్యాచ్ వారు 1984 బ్యాచ్ అందరికి, కాకపోతే వాళ్ళ సమస్యలు ఉండి కొంత రాలేకపోతున్నారు అందరికీ అభిమానం. కాకపోతే నేను అన్ని వదిలేసి మా తల్లిదండ్రుల తర్వాత భగవంతుల తర్వాత నేను అభిమానించేది నందమూరి బాలకృష్ణ. కానీ ఓకే అభిమానం ఉండొచ్చు మనకి, కానీ అది పీక్స్ లో ఉండకూడదు, ఇటు ఫ్యామిలీ చూసుకోవాలి, అటు ప్రొఫెషన్ చూసుకోవాలి. కానీ మీరు ఏంటంటే మొత్తం కూడా తల్లిదండ్రుల తర్వాత దేవుడి తర్వాత నాకు బాలకృష్ణే అని చెప్తా ఉన్నారు కదా, ఎందుకు అంతలాగా ఎందుకని కనెక్ట్ అయ్యారు మీరు బాలకృష్ణ? ఎందుకంటే మేడం చెప్పేది మీరు ఒకటి అన్నారు, మీరు ఆయననే ఇష్టం అంటారు, అంటే కరెక్టే. నేను ఫస్ట్ నా ప్రొఫెషన్, నా ఇంటి పని, నా మా పిల్లలు చదువుకున్నాను అవన్నీ తర్వాత నేను బాలయ్యకి వస్తాను, కొద్దిగా టైం అయినా కేటాయించి తీస్తాను. ఎప్పుడు మేము సిచ్యువేషన్ సినిమాలు వచ్చినప్పుడు చేసినప్పుడు ఒకప్పుడు సెంటర్ ఆర్టిస్ట్ క్రాఫ్ట్ వల్ల పొద్దున్నొచ్చి రాత్రి 12 గంటలకు వచ్చే రోజులు ఉన్నాయి, ఇప్పుడు వాతావరణం మారింది.
థియేటర్స్ అండ్ సరౌండింగ్ థియేటర్స్ అయిపోయి కూడా ఇప్పుడు నీకు ఎక్కడ ఒక్కడ సెంటర్స్ అయిపోయినాయి, ఎక్కడ ఒక సౌండ్ సిస్టమ్ అయిపోయింది అన్ని చూస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ క్యాపిటల్, ఇప్పుడు ప్రతి సరౌండింగ్ లో మీరియాలో కూడా పోతే కూడా ఈ హైదరాబాద్ ఏం దొరుకుతుంది, అడ్మినిస్ట్రేటివ్ తప్ప మిగతా అన్ని దొరుకుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ ఒకటి అయింది, ఇప్పుడు రేపు ఆంధ్రకి వచ్చినా కూడా ఇక్కడ దాని కొరకి ఏదైనా జాబ్ పర్పస్ కి, జాబ్ పర్పస్ సరౌండింగ్ అన్ని దొరుకుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక సాఫ్ట్వేర్ హైటెక్ సిటీ, హైటెక్ సిటీ వేసిండు. అలా వచ్చినాక ఈ పాపులేషన్ బాగా అయిపోయింది కూడా, జనరల్ అయిపోయింది. సరౌండింగ్ థియేటర్స్ కూడా ఒకప్పుడు మన దగ్గర అప్పుడు 1974 సౌండ్ సిస్టమ్ అంటే ఇండియన్లో నెంబర్ వన్ థియేటర్ రామకృష్ణ స్టేడియం, రికార్డ్ షోలే కానీ మిగతా ఏ సినిమా కానీ అట్లా. అలాంటి తర్వాత మా ఆర్టిస్ట్ తర్వాత దేవి థియేటర్ ఇప్పుడు 35, సంధ్య 35, సంధ్య 70, అలాంటి సెంటర్లల్లో మేము రోజు ఉండేవాళ్ళం. ఇప్పుడు మారిపోయింది, ఓన్లీ సెంటర్స్ సినిమా వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాం ఉంటున్నాం అనమాట. ఇప్పుడు సరౌండింగ్ కుక్కూరుపల్లి సెంటర్ అయిపోయింది, కుక్కు మన దిల్సునా సెంటర్ అయిపోయింది, సరౌండింగ్ శ్రీరాములు టేటు ముసాపేట, ఇప్పుడు లక్ష్మీగారు కూడా శిశకళ సినిమాలో నడుచుకున్న ఫోర్ షోస్ అని ఫస్ట్ సినిమా, ఇప్పుడు కూడా అదే సినిమా, లాస్ట్ అదే సినిమా వరకు కూడా ఏ సినిమా లేదు. అలా సెంటర్స్ పెరిగిపోయినాయి కాబట్టి మేము ఇక్కడ కొద్దిగా సినిమా ఉన్నప్పుడు వస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు సినిమా థియేటర్స్ గురించి మాట్లాడారు కాబట్టి గత ఈ 10 రోజుల నుంచి కూడా ఏంటంటే ఈ సినిమా థియేటర్లు అన్ని కూడా మూసివేత అన్నది జరిగింది కదా, సినిమాలు లేకపోవడం కావచ్చు, లేకపోతే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం కావచ్చు. అంటే ఈ సింగిల్ స్క్రీన్స్కి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు జనాలు అందరూ కూడా మల్టీప్లెక్స్కి వెళ్ళాలి, మాల్స్కి వెళ్ళాలి, అక్కడ ఉండాలి, అక్కడ ఎంత టికెట్ రేట్ ఎంత ఉన్నా సరే ఎక్కువ అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. మీరు 35 mm ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని ఆ థియేటర్కి మీరు మెయిన్ అన్న విషయం నాకు తెలుసు. బాలకృష్ణ గారు ఏ మూవీ వచ్చిన లేకపోతే నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఎటువంటి మూవీ వచ్చినా మొత్తం కూడా మీరే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లోనే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ థియేటర్స్ అన్ని కూడా మూసివేత ఇవన్నీ? థియేటర్స్ అంటే భారత సినిమాలు రావడం లేదు మేడం. ఇప్పుడు కొన్ని ఎలక్షన్స్ ఉండేవాడి, కొన్ని సిచ్యువేషన్ కానీ ఎండ కూడా చాలా ఉండే ఉండే సినిమాలు కూడా సరైన సినిమాలు లేవు. రెంట్లు ఎక్కువైపోయినాయి, వాళ్ళు టెక్స్ కట్టాలి. ఇప్పుడు వాళ్ళ కెంటీన్ ఉంటుంది, కనీసం ఒక 10-20 థమ్స్అప్లు ఉండాలి, అతను ఛార్జీలు ఇవ్వాలి, టెక్స్ ఉంటుంది, సైట్ మన అది పార్కింగ్ ఉంటుంది, అది కావాలి. వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా మేడం, అనుకుంటుంది కదా. కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని ఎలక్షన్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఆంధ్ర ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్, ఆంధ్రానికి అసెంబ్లీ ఎంపీ ఉంది కదా, సరౌండింగ్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా జనాలు రాలేకపోయింది. అందుకే వాళ్ళు డిసిషన్ తీసుకుని 10 డేస్ ఆపుతున్నాను, రెగ్యులర్ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో ముఖ్యంగా మీరు నందమూరి బాలకృష్ణ గారి టాపిక్ మనం మాట్లాడుకుంటే, బాలకృష్ణ గారి గురించి ముందుగా ఏంటంటే ఒకవేళ అంటే ఈయన పేరు ఎత్తగానే ఏంటంటే చాలా మంది అబ్బా ఆయనకు నోటదూలు ఎక్కువ, కోపం ఎక్కువరా బాబు, ఫ్యాన్స్ నే కొడతా ఉంటాడు, ఇట్లాంటి మీరు కూడా చూసే ఉంటారు, ఆయన ఫ్యాన్స్ కొట్టడం కూడా మీరు చూసే ఉంటారు, దాని మీద ఏమంటారు మరి? మేడం ఆయన ఒక ఇండస్ట్రీలో నెంబర్ వన్ మాస్ హీరో, చాలా మంది హీరో, అందరు హీరోలో కూడా హీరో అభిమానులు ఉన్నారు, వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటారు. అందరు హీరోలు పోతుంది సెక్యూరిటీ పెట్టుకుంటారు, బౌన్సర్ని పెట్టుకుంటారు, బాలయ్య బౌన్సర్ కానీ ఆయన ఎమ్మెల్యే ఉన్నా పెట్టుకోడు, ఆయన నెంబర్ వన్ హీరో పెట్టుకోడు, ఆయన ఫ్లాప్లో ఉన్నా కూడా పెట్టుకోడు. అది ఆయన 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 తత్వం అలాంటిది. కాబట్టి అభిమానులు కూడా చూసి చూడండి, ప్రతి ఒక్క అభిమానులు మొన్న రాయలసీమలో బాబు వ్యాన్ నిలబడ్డాడు, బ్యాలెన్సింగ్ అవుట్ అయిపోతుంది, ఒక అభిమానం వచ్చి దండేసి గుంజేస్తున్నాడు, చిట్టర్ అంత మిస్టేక్ అయితే కింద పడిపోతాడు కదా. ఇప్పుడు మనం అనేది మనం రోజు ఒక అభిమానం, మన ఇంటికి మనం కస్టమర్ ఉందనుకో, రోజు విస్కరిస్తున్న మనకే కోపం వస్తుంటుంది, వాళ్ళు రోజు చేసిన ఇదే కదండి, చేసిన విస్కరించడం అభిమానులు కరెక్ట్ కాదంట నేను. ఓకే, సో అట్లా చేయి చేసుకోవడం అనేది కరెక్టే అంటారు మరి? అట్లాంటి చాలా మంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసుకుని చిరంజీవి చేసుకుని అవన్నీ బయటకు వస్తున్నాయి మేడం. నేను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి వాంటలే బాలకృష్ణని ముందు తీసుకొస్తున్నాం. ఓకే, సో దాన్ని అయితే సమర్థిస్తున్నారు కదా మీరు 100% మేడం. ఇప్పుడు కొట్టినా సరే పర్వాలేదు అంటారు అభిమాని, ఆయన ఆయన పక్కన ఫోటో దిగడం అంటున్నారు, ఆయన చేతను దెబ్బ పడితే అంత ఆనందం ఉంది మేడం ఇంకా. అంటే ఆ దెబ్బను కూడా హ్యాపీగా స్వీకరిస్తారు అన్నమాట. ఇప్పుడు తిరుపతి దేవుని దర్శనం వెళ్తాము, కొంతమంది బయటికి దర్శనం తీసుకుంటారు, కొంతమంది మిడిల్కి తీసుకుంటారు, కొంత స్పెషల్ దర్శనం తీసుకుంటారు, కొంతమంది గర్భగుడిలో పోతారు. ఇది కూడా అంతే కదా మేడం, దగ్గరికి మేము ఆయన టచ్ చేసినట్టు పాటు బా ఆయన టచ్ చేశారు అనుకుంటారు. ఓకే, సో ఆయన మాట్లాడే కొన్ని మాటలు కూడా అర్థం కానట్టు ఉంటాయి, చాలా ట్రోలింగ్స్ కూడా మనకి మొదలవుతూ ఉంటాయి. ఇక మీరు అభిమానిగా ఉన్నప్పుడు చాలా వరకు మీ దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు, ఏంట్రా మీరు నమ్మే, మీరు ఎంతలాగా ఆరాధించే అభిమాని బాలకృష్ణ గారికి మాట్లాడడం చేత కాదు, ఈ మాటలు చూడు అని చెప్పి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. అలా అడిగే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? మీరు చెప్పింది కరెక్టే కాదంటలేను. బాలయ్య బాబు 2021 బిఫోరు ఒకలాగా మాట్లాడేవాళ్ళు, ఆ తర్వాత ఒకలాగా ఉంది. కానీ బాలయ్యబాబు ఏదన్నా ప్రిపేర్ కాదు మేడం, కరెక్టే వాస్తవం ఉంది కాదంటలేను. కాకపోతే కొన్ని జాగాలు బాగా మాట్లాడు, కొన్ని జాగా బాగా మాట్లాడతాడు. అంటే మిగిలిన వాళ్ళందరూ ప్రిపేర్ అవుతారు అంటారా? అంటే ఏదైనా స్టేజ్ ఎక్కే ముందు కానీ ఏదైనా మాట్లాడారా? నా అభిప్రాయం ఏంటి మేడం, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కొన్ని
కొన్ని డైరెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన పొద్దున్న లేస్తే ఆయనకు ఒకటి ఇంటి ఫ్యామిలీ, ఒకటి అభిమానులు, ఒక పసుపు హాస్పిటల్, ఇందుకు విషయాలు చాలా విషయాలు చన్ని. ఏ అభిమానికి ఏదన్నా జరిగింది అంటే ఇమీడియట్లీ ఆయన తలుచుకున్నట్టు చేయాలి. అది ఇస్తారు అవుతుందా కదా అని కూడా ఆయన తలుచుకుంటే ఇమీడియట్లీ ఆయన అనుకున్నట్టు చేసేస్తాడు. అలాంటి వ్యక్తి కాబట్టి ఎన్ని విజయాలు ఉండదు కానీ బిజీ ఉంటాడు ఆయన. పొద్దున్న 4 గంటలకి పూజలు ఎక్సర్సైజ్ అన్ని చేసుకుంటూ పోతాడు. ఇవన్నీ కవర్ చేసే వరకు కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఆ రోజు పోవాలంటే కూడా కొద్ది ప్రిపేర్ కావాలి మేడం. అది కావాలంటే బిఫోర్ ఏదైనా ఇంటిమేషన్ ఇస్తే బాలబాబు ఇప్పుడు ఇలా రాఘవేంద్ర వస్తుంది, దాసన్ అని వస్తుంది, ఆయన గురించి ఎలా మాట్లాడేది అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, కానీ ఆయన గైడ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు కదా, మనం చెప్పేది ఆయన వింటాడో వినడో ఏ విధంగా తీసుకుంటారో అని చెప్పి కూడా భయపడతారు. అది ఈ రోజు తప్పు. ఎందుకంటే బాలబాబు ఆయన దగ్గర ఉన్న స్వేచ్ఛ కూడా అంత స్వేచ్ఛ ఇయ్యాడు, బాలబాబు ఇస్తాడు, అది స్వేచ్ఛ ఇస్తాడు. కానీ ఆయన చుట్టూ ఉన్న కొంతమంది అంటే చాలా మంది మందులు మంచి అభిమానులు, కొంతమంది వేరే వాళ్ళు ఉన్నారు కానీ భయపడతారు. ఉన్న వాస్తవాలు చెప్తే ఆయన దాన్ని స్వాగతిస్తారు బాలబాబు గారు 100% అది. కానీ అది చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఓకే, మాలాంటి అభిమానులకు అవకాశం ఏమని చూపిస్తుంది. ఓకే, 100% ఓకే. అంటే బాలబాబు గారు చెప్పే కాదు, కాకపోతే మాకున్నది పబ్లిక్ ఏందనేది ఆయనకు కొన్ని విషయాలు తెలుసు 100% 90% బాలబాబు తెలుసు, కాకపోతే ఆయన దగ్గర చీర చేస్తాడు. ఇంకొకటి అనిల్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా బాలకృష్ణ గారు సేవ చేస్తారు అని చెప్పి, ఇది మనం ఏంటంటే ఒకరి ద్వారా తెలుసుకోవడమే కానీ, అంటే ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఎటువంటి వరదలు వచ్చినా సరే, ఎటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నా సరే, ప్రతి ఒక్క హీరో కూడా తనంత తాను సాయం చేస్తా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు మనం వస్తా ఉన్నాయి, వాళ్ళు ఎంత సాయం చేశారన్నది కూడా తెలుస్తా ఉంది. అయితే వెంటనే మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నందమూరి బాబు నుంచి బాలకృష్ణ గారు ఏ రోజైనా సాయం చేశారా, ఇలా వరద బాధితులకు కానీ లేకపోతే కష్టాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఏ రోజైనా సాయం చేశారా, బాలకృష్ణ అసలు సాయం చేసే వ్యక్తే కాదు అనేది మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దీని గురించి ఏమంటారు? మీడియాకు రాడు బాలే, అందరికీ గుర్తు. 1986లో నెల్లూరులో నర్తకిదిగేటల్లా ఒక అభిమాని బాలబాబు స్టెప్స్ బాగా ఆడిండు. విజయశాంతి బాలయ్య రెండు సాంగ్ ఉంది, బేటగాళ్ళు ఎన్టీఆర్ కి ఎంత పేరు వచ్చిందో అంత ఆ తర్వాత అంత పేరు వచ్చింది ఆ సాంగ్. ఆ పాట చూసి అభిమాని ఆటలో చనిపోయిండు. ఇమీడియట్లీ 250,000 రూపాయలు బాలబాబు సాయం చేసిండు. ఏ రోజు మీడియాకి రాలేదు, ఓన్లీ మామూలుగా వీక్లీ పత్రికలు సీతారా వీక్లీ సినిమా రంజన్లో వచ్చిన పట్ల సరే ఇప్పుడు చెప్తున్నారు మీరు చేయాలంటారు కదా, అంటే మీకు తెలిసి తెలియదు. ఇదే బాలనగర్లో బాలబాబుకు ల్యాండ్ ఇచ్చారు గతంలో ఎప్పుడో, అది ఇలా కోట్ల ప్రాపర్టీ, 100 కోట్ల ప్రాపర్టీ అది. బాలబాబును మర్చిపోయిన విషయం ఉందండి అది, తర్వాత వారు ఉందని తెలుసు చూసి ఇక్కడ సర్వ్ చేస్తే ఏమైందంటే అక్కడ వేరే వాళ్ళు బీద వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారని తెలిసిందనమాట. సరే వాళ్ళు ఉన్నాక మనకెందుకు అని చెప్పేసి బాలబాబు 100 కోట్ల ప్రాపర్టీ ఈ రోజు అది. ఎక్కడ? బాలానగర్, మన చింతల బాలానగర్. ఓకే, అది ఎన్నో మీడియాలో వచ్చింది, చాలా మీడియాలో వచ్చింది, ప్రెస్ లో కూడా వచ్చింది, కొన్ని వీడియోలు కూడా తెరిచింది. మళ్ళీ ఇలా వంటి సేవలే కదండి. ఇప్పుడు మన కరోనాలో కూడా ఏ హీరో సునుసో చేసి వచ్చి కాదంటలేను, బాలబాబు గారు ఇందుపూరికైనా వచ్చినా కానీ రాయలసీమకైనా వచ్చినా ఇట్లా విజయవాడకైనా వచ్చింది, ఇక్కడ హైదరాబాద్కి వచ్చినా కూడా కాలు కూడా అరేంజ్ చేసిండు, వసుధన హాస్పిటల్ చేసిండు, కొంతమంది హీరోలు ఇంట్లోనే కాలక్షేపాలు చేసుకుంటూ కూర్చున్నారు. ఆ పేర్లు వద్దులే, చెప్పవసరం లేదండి. మన 1 సేవలు చేసినట్టే కదండి హాస్పిటల్లో. ఇప్పుడు అలా అమ్మగారి పేరు మీద ఉన్నది కాబట్టి అందరు కొడుకు, చాలా మంది కొడుకున్నారు కదా, ఎవరు ముందుకు రాలేరు కదా. మన బాలబాబు గారు చేస్తుండదు ఈరోజు హాస్పిటల్ సేవ చేస్తుండ. సో ఆయన ఏంటంటే సేవ చేస్తున్నారు కానీ పబ్లిసిటీ చేసుకోవట్లేదు అంటారు. పబ్లిసిటీ మీలాంటి మీడియా వల్ల తెలుస్తే మీరు చెప్పాలి, కొంత మీడియా చెప్పాయి వాళ్ళ గురించి. ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ చెప్తాను నేను, ఆంధ్రప్రదేశ్ పేపర్లో కొన్ని ఎన్నో సేవలు చేసిన బాల చేసిన మొన్న బాలయ్యబాబు పేరు లేదు, మామూలు హీరో పేరు వేసారు, మళ్ళీ ఏమంటారు దీనికి? ఓకే, అంటే ఆయన వ్యక్తిగత మీద ఆయన కక్షణ కదా అది, కానీ నేనంటే కరెక్ట్ కాదంటది దేనికి దానికి. ఓకే, వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఉండాలి, ప్రొఫెషన్ ప్రొఫెషనల్గా ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ బాలయ్య బాబు గారు అంటే చిన్న చూపు అంటారా? బాలయ్య చిన్న చూపు చూడనీకి ఎవరు కూడా ఆ భగవంతుని కూడా సాధ్యం కాదు చిన్న చూపు చూడనీకి. ఎందుకంటే అలాంటి ఫ్యామిలీ అయినా ఆయన మహానటుని కొడుకు, ఒక సీఎం కొడుకు, ప్రతి ప్రధానమంత్రి కొడుకు, అలా సీఎం ఉన్న 9 పరిపాలన ఏ రోజు కూడా సెక్రటరీ రాలేదు. ఇలా మామూలుగా ఒక కౌన్సిలర్ కొడుకు గల్లీ లీడర్ పోయి ఢిల్లీ ఫైర్వేల్ చేస్తున్నారు. ఎందుకు కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ కేటీఆర్ ఏం చేశారండి, అలా బిటేడు ఉన్నది. ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్ కొడుకు ఎప్పుడైనా వచ్చారా? అదే, హరిబాబు వచ్చి రాజకీయంగా వచ్చిండు అంతే, కానీ ఆయన ఉల్కి అంత చేసిన కానీ ఇలా ఏం చేయలేదు కదా. మరి ఆ ఫ్యామిలీకి అంత పేరు ఉన్నది, ఆయన మధ్య ఆయన చెప్పడానికి ఎవరికి ఉంది అధికారం? ఎవరికి లేదు. ఓకే, సో ఇప్పుడు ఆయన బర్త్డే కూడా రాబోతుంది, మీరు 64 డేస్ నుంచి కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయన పేరు మీద పూజలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, లేకపోతే అన్నదానాలు అని చెప్పి, లేకపోతే బసవ తారకం హాస్పిటల్లోని వాళ్ళకి సాయం చేయడం కూడా, ఇదంతా కూడా మీరు ఎందుకని చేస్తున్నారు? అభిమానం కొద్దేనా, లేకపోతే ఏంటి? బాలయ్య బాబు మీద అభిమానము, ఆయన
ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన ఒక హీరోగా ఆయనని ఏ రోజు కూడా మేము 1986 కూడా ఆయన మంచితనం ఎంత మంచితనం అంటే ఇంటి రామారావు కొడుకు అని మంచితనం అని కాదు, రియల్ చెప్తున్నాయి. బాలయ్యబాబు ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు ఇంటి రామారావు ఇండస్ట్రీలో లేడు, తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో లేడు, యాంటీ కాంగ్రెస్లో ఉన్నాడు. అలాంటి కాంగ్రెస్లో ఉండి ఆల్రెడీ బాలయ్య 1 ఇయర్ లేట్ చేసాడు. ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ సీనియర్ ఫ్యాన్స్ అంతా ఒక వర్గానికి రీప్లేస్ అయిపోయారు. చిరంజీవి చెప్తాను కావాలిస్తే అందరి గుర్తు, ఇలా చిరంజీవి ఒక 50 ఏళ్ళ ఫ్యాన్ ఉండంటే ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ 100% ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. నేను ఫ్యాన్స్ కూడా లేరు అలాంటి టైంలో వచ్చి 2001 క్యాడర్ కాపాడాడు. ఇలా అధికారం తెలుగుదేశం పార్టీ వస్తుందంటే బాలగా నందమూరి ఫ్యామిలీ అండ లేకుంటే ఫ్యామిలీ అధికారం వస్తుందా? అధికారం నిలబడ్డదా? ఆయన అండదండలు ఉంటేనే కదా నిలబడ్డది, ఆయన ఉంటేనే చేసింది మేడం. ఆయన వ్యక్తిగతంగా కూడా ఏ రోజు సినిమాల విషయంలో పట్టించుకోడు, ఏ విషయాలు పట్టి మేము పోయి బాబు సినిమా అన్నడిసాడ బాగా అవుతుంది, షేర్ ఉంది సినిమా, నీకు డెఫిట్ లేదు తీసేస్తారు అంటే ఇంకా నడుస్తుందా అంటాడు సినిమా, అవసరమా అంటాడు. ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన నమ్ముకున్న వ్యక్తి నిర్మాత, ఇలా ఆయన ముందు వరుసల నిర్మాత బాగుండాలని మంచిన్న వ్యక్తి బాలయ్య నెంబర్ వన్, ఆ తర్వాత ఎవరైనా కూడా. నిర్మాత లాస్ కావద్దన్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఏ రోజు కూడా ఆయన ఒక సినిమాలో లాస్ అయ్యాడని ఒక పేపర్లో కానీ ఒక మీడియా ఛానల్లో వచ్చిందని చూపించండి, నేను అభిమానం వదులుకుంటుంది. ఓకే, ఆయన అలాంటి విషయంలో కూడా ఇట్లాంటి ఈ విషయంలో కానీ ఆయన తండ్రి సీఎం అనని కానీ ఇట్లా మా నటుడు అని కానీ ఏ రోజు కూడా హామ్ లేదే బాలయ్యబాబు. ఆయన నటన మీద ఆయన దేని మీద ఆయన చూపించుకున్నంతే కానీ అలాంటి వ్యక్తికి 64 రోజులు కాదు ఉన్న బతుకున్న రోజు మేము పూజ డైలీ కూడా పూజ చేస్తాం. మేము చేసే కార్యక్రమం 64 పుట్టినరోజు, కరోనాలో 60 డేస్ పుట్టినరోజు అయినప్పుడు ఫుల్ కరోనా ఉన్నా కూడా పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటి టైంలో కూడా మేము చేసినాము, పోలీసులు అడ్డుకున్నా మేము చేసినాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వచ్చేలా కానీ ఇంకా వ్యక్తులు చేస్తాం మనం పూజ. ఇప్పుడు చాలామంది అడిగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ముళ్ళ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేయలేకపోతే మా అక్క వాళ్ళ పిల్లల అంటారు. అంటే మాకు అభిమానం ఉంది, ఆయన చేయమంటలేడు, దూరంతో కూడా డబ్బులు ఇస్తే మేము చేస్తలేము, మా సొంతంగా అన్ని పనులు వదులుకొని అంటే మా పనులు చేసి వదులుకొని కొద్దిగా కేటాయించి అని చేస్తున్నాము. 60 రోజులు డైలీ దేవాలయ పూజలు చేస్తున్నాము. ఫస్ట్ జూన్ నుంచి 10 వరకు వివిధ రకాల ప్రోగ్రామ్స్, సేవా కార్యక్రమాలు కానీ క్రీడా పోటీలు కానీ కొన్ని ఇట్లాంటి కార్యక్రమాలు, లేదంటే ఒకటి క్రికెట్ టోర్నమెంట్ పెడుతున్నాము. ఫస్ట్ 1984 హీరోగా ఎంట్రీ 1974 ఇంట్రొడక్షన్, హీరోగా ఎంట్రీ అయింది 1984. ఓకే, మేము ఆర్టీసీ క్రౌడ్ బ్యాచ్ మా బ్యాచ్ 84 కాబట్టి అది గెట్ టు గెట్ ప్రోగ్రామ్ ఫస్ట్. ఒక దినము హాస్పిటల్ పనులు పంపిణీ అంటే ఒక దినము ఎన్టీఆర్ గారి దగ్గర వాటర్ బాటిల్ సప్లై అంటే ఆయన పేరు మీద పెట్టేసి మేము సప్లై చేస్తాము. ఒక దినము క్రికెట్, ఒక దినము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము, ఒక దినము అన్నదాన శ్రమంలో బెడ్షీట్ పంచుతున్నాము. ఇలాంటి కొన్ని కార్యక్రమం 10 డేస్ మేము చేస్తున్నాం. జూన్ 10 బర్త్డే కేక్ ఆయన రోజు కట్ చేస్తున్నాం అట్లనమాట. మేము ఫ్యామిలీగా ఆ రోజు ఇంట్లో కూడా కట్ చేసుకుంటాం. వివిధ రకరకాలుగా 10 డేస్ ప్రోగ్రామ్స్ పెట్టాము. ప్రపంచంలో ఏ హీరో కూడా చేరు కూడా అనుకుంటున్నాను. 64 రోజుల పూజలు అనేది కానీ ఈ ఒక 1 to 10 డేస్ వరకు ప్రోగ్రామ్స్ అనేది అప్డేట్ కూడా మేము అన్ని మీడియాలో కూడా ఇచ్చాము. అన్ని ఏ రోజు ఇచ్చాము 10 డేస్ అనేవి ప్రతిరోజు డిఫరెంట్ ప్రోగ్రామ్. ఇంత గొప్ప వ్యక్తి కదా, ఎన్ని కార్యక్రమాలు ఎన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో చూసుకుంటే చిరంజీవి గారిని చూసుకుందాం, ఒక డాక్టరేట్ పొందారు, పద్మవిభూషణ్ గా కూడా ఆయన రీసెంట్ గా పద్మవిభూషణ్ కూడా అందుకోవడం జరిగింది. మరి ఇన్న కార్యక్రమాలు చేస్తున్న బాలకృష్ణ గారిని ఎందుకని ఇప్పటి వరకు గుర్తించలేదు? ఒక డాక్టరేట్ కానీ లేకపోతే ఒక పద్మవిభూషణ్ కానీ ఇటువంటి కోణంలోనే బాలకృష్ణ గారిని ఎందుకని సెలెక్ట్ చేయలేదు అంటారు? మరి ఇప్పటి వరకు కూడా ఇక్కడ రాజకీయ శక్తులు ఆడబడతాయండి, రాజకీయ శక్తులు అనబడుతుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీని వెళ్తుంది రెండే కుటుంబాలు కదండి, అటు నందమూరి కుటుంబం ఇటు మెగాస్టార్ కుటుంబం, అవునా కదా? ఇది అందరికీ తెలిసిన సత్యమే. అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయాలు ఉన్నాయంటారా? మరి ఇప్పుడు రాజకీయంగానే రాజకీయంగా చూసే ఇస్తలేరు కదా. సరే ఒక విషయం చెప్తాండి, ఎన్టీఆర్ ప్రపంచంలో నటుడు అట్లా నటుడుగానే ఉన్నాడా? లేడు కదా. ఎవరెవరు భారత రత్న ఇచ్చారు? సచిన్ టెండూల్కర్ ఇచ్చాడు, క్రికెటర్ ఆయన ఒక మాట చెప్తున్నా, ఆయన ప్రపంచంలో నటుడైనా మన ఒక రాజకీయ పార్టీ కూడా 9 నెలలు అధికారం తెచ్చాడు, 30 గత చరిత్ర కాంగ్రెస్ చరిత్రను ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవం నిలబెట్టిన ఎన్టీఆర్. ఇలాంటి సేవలు కానీ ఎన్నో ఉన్నాయి. ఆయనకు అవార్డు రివార్డ్స్ ముఖ్యంగా అవార్డ్స్ ముఖ్యం కదా. అన్నగారు ఆ రోజు అన్నాడు, ఈరోజు బాలయ్యబాబు అదే అంటున్నాడు. ఒక విషయం చెప్తున్నాండి, సరే మీకు గుర్తులేదు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన అల్లు సీతారామరాజు సినిమా చేసిండు, మోసగాళ్ళ మోసగాడు సినిమా చేసిండు. ఒక విషయం చెప్తున్నాడు, ఆయనకు మొన్న పద్మభూషణ్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఆయన రిటైర్డ్ అయ్యే టైంలో ఇచ్చారు, రిటైర్ అయిన కుంటో కూర్చున్నాక ఇచ్చారు. ఇది కరెక్ట్ అంటారా? అంటే ఇవి రాజకీయాలే కదా అన్ని. రాజకీయ ఎప్పుడైనా ఫస్ట్ చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడైనా సినిమా యాక్టర్ని రాజకీయంతో పోవద్దు. రాజకీయం రంగు పూసి వెళ్ళిపోతా అండి, ఏముంటుంది? ఇప్పుడు ఎన్టీఆర్ అభిమాని కేసీఆర్ ఆయన పార్టీనే తలదండి,
ఈరోజు ఆయన ఒక అభిమాని, టీడీపీ అభిమాని, మళ్ళా తన తనేష్ని గారు తెలంగాణ ఇప్పుడు ఏముంది, అంతే కదా. ఓకే, పార్టీలు ఎప్పుడు శాసనం కాదు, నాయకత్వం లీడరే కరెక్ట్. అంటే మీరు అన్నారు కదా ఇట్లాంటి అవార్డులు ఇవన్నీ కూడా మా నాయకుడికి అవసరం లేదు అని, బట్ ఇవాళ ఏంటంటే వాళ్ళ మధ్య జరిగే వార్ కన్నా ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మధ్య జరిగే వార్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అరే మీ హీరోకి ఏమి రాలేదు, మా హీరోకి ఇది వచ్చింది అని చెప్పి ప్రతి చోట తన్నుకోవడం కానీ కొట్టుకోవడం కానీ చంపుకునే స్థాయి వరకు వెళ్ళిపోతున్నారు ఫ్యాన్స్ అన్న వాళ్ళు. ఏం చెప్తారు మరి? కరెక్టే మేడం. ఇప్పుడు నేను ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో నాకు అనుభవం ఉంది, అభిమానులు అంటే ఓ సెంటర్ అనేది ఏర్పడ్డది, నాకున్న పెద్ద ఇన్స్పిరేషన్ అవ్వాలి, వాళ్ళ చూసి సినిమా ఇంటర్ ఫ్యాన్స్ నేను నేర్చుకున్నా. అందరూ సెంటర్ రాలేరు, అందరికి విషయాలు తెలియదు. ఇప్పుడు సినిమా బాగా అప్డేట్ అని చెప్పగలుగుతుంది, ఈ సినిమా ఇప్పుడు వస్తుంది, ఈ సినిమా డైరెక్షన్ ఏది అవుతుంది. మామూలు ఉన్న అభిమాన్ అందరూ రాలేరు కదా, సెంటర్ రాలేదు కదా. అలా అడిగిన వాళ్ళకి అప్డేట్ తెలియదు కాబట్టి వాళ్ళు పోరాడతారు, కొట్లాడుకుంటారు, చేస్తారు. అలా తప్పేం అనుకుంటాను నేను. అంటే అభిమానులు అంటే ఆ హీరో అభిమానులు ఈ హీరో తిట్టుకున్నా పర్వాలేదు అంటారు, అది కరెక్ట్ కాదంట. కాకపోతే ఆ ఎమోషన్ లా ఉంటుంది కదా మేడం, ఎవరు హీరో వాళ్ళు గొప్ప అన్నప్పుడు ఉంటుంది కదా. కానీ వాళ్ళు అవగాహన లేక నేను చెప్పేది అవగాహన లేకనే చేస్తున్నాను చెప్తున్నా, ఇప్పుడు నాకు ఉంది కాబట్టి నేను. మీరు సమర్థిస్తారా మరి వాటిని? అది కరెక్ట్ కాదంట. అది ఎప్పుడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ పీరియడ్న సగం సగం అయిపోయింది. ఆ తర్వాత 1984 బ్యాచ్ చిరంజీవి బాలకృష్ణ తరంలో అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ తర్వాత టోటల్ తగ్గిపోయింది. ఇప్పుడు జనరల్ చూస్తారు హిందీ ఏరియా ఎట్లా, హిందీ ఏరియా ఎట్లా చూస్తారు అక్కడ తెలుగు సినిమా చూస్తున్నారు. ఇప్పుడు కూడా పోటీ అంటే బాలకృష్ణ చిరంజీవి పోటీ సినిమాలు కొట్లాడతారు, కానీ ప్రభాస్ సినిమా వస్తే కానీ ఇంకా రామ్ చరణ్ సినిమా వస్తారు కలిసి సినిమాలు చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చేయలేరా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ చేయలేరా? గొడవ లేనే కాలే కదా, అంటే మారింది కదా. ఓకే, అదే బాలయ్య చిరంజీవి చెప్పి ఇప్పుడు కూడా అవును. ఎందుకంటే లాస్ట్ టైం మన సంక్రాంతికి చూసాం కదా ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యేటప్పుడు. అయితే అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అలాంటి మార్నింగ్ ఉంది అలాంటిది. ఇప్పుడు నన్నే చూసుకొని చెప్పండి. ఓకే, ఎందుకంటే ఎవరి హీరో వాళ్ళ గొప్ప, నేను కూడా అందరి హీరో గొప్ప అంటే అందరి మా హీరో గొప్ప ఉండాలి నేను అనుకుంటాను. ఓకే సరే, గొప్ప అంటున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాటరే వచ్చింది కాబట్టి, మరి జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలోని అసలు ఏం జరుగుతుంది? బాలకృష్ణ గారు ఒకనొక స్టేజ్లోని అంటే హరికృష్ణ గారు చనిపోయేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి దగ్గర అయ్యారని కానీ లేకపోతే ఆ కుటుంబంలో చేర్పించుకున్నారని చెప్పి మనం విన్నాం. దాని తర్వాత మళ్ళీ ఎందుకో గొడవ అయింది, తారక రత్న గారు చనిపోయేటప్పుడే మనం చూసాం కొన్ని వీడియోస్, బాలకృష్ణ గారు కనీసం ఎన్టీఆర్ గారిని కూడా కేర్ చేయలేదు, పలకరించినా సరే ఆయన మొహం దిప్పుకొని వెళ్ళిపోయారు అని చెప్పి కొన్ని వీడియోస్ మళ్ళీ బయటకు వచ్చినాయి. దాని మీద కూడా చాలా మంది మాట్లాడారు, మరి దీనికి ఏం చెప్తారు? నిజంగానే బాలకృష్ణ గారు కుటుంబము జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారంట? ఇది కరెక్ట్ కాదు మేడం, కరెక్ట్ కాదని చెప్పి నేను ఉట్టి వదిలేను, ఇట్లా థియరీ ప్రాక్టికల్ చెప్తున్నాను. ఓకే, బాలయ్యబాబు గారు ఆయన గురించి ఏ రోజు నేను మా నాన్న గొప్ప అని హీరో అని ఎప్పుడు చెప్పలేడు. వేరే వాళ్ళ గురించి ఆయన చెప్తాడు, ఎందుకు చెప్తాడు ఆయన వేరే వాళ్ళ గురించి చెప్తాడు? కానీ వీళ్ళకి వాళ్ళ గొడవలనే కరెక్ట్ కాదు. అది బాలయ్యబాబు ఏమన్నాడు, జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారంకి వస్తారంటే ఆయన బిజీ షెడ్యూల్ ఎట్లుందో నాకు తెలియదు, ఆయన షెడ్యూల్ చూసుకుని ఆయన 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 అవకాశం ఉంటే రావచ్చు రాకపోవచ్చు, అది నేను చెప్పలేనండి, అంతే కదా. మళ్ళీ ఆడ నీకు ఏ విరుద్ధంగా మాట్లాడలేదు కదా, అంటే దూరం పెట్టలేదు అంటారా? దూరం పెట్టలేదు, దూరం పెడితే ఆయనకి ఏ రోజు అనుకుంటాడు ఈ పొజిషన్? జూనియర్ ఎందుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్కి ఈ పొజిషన్ ఎందుకుంటుంది? వాళ్ళు దూరం పెట్టారనుకుంటే వాళ్ళు ఏ రోజు దూరం పెట్టింది చెప్పండి, మీరు తెలిసిన ప్రకారం. అంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ మనం తీసుకుందాం, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఏమంటారు మాట్లాడడానికి కానీ క్యాంపెయిన్ చేయడానికి కానీ మొత్తం ఫ్యామిలీ అంతా కదిలొచ్చింది. ఇటు టీడీపీ గతంలో మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ తరఫున ప్రసంగంకి అంటే వెళ్ళడం కూడా చూసాం మనం. దాని తర్వాత ఇప్పుడు ఇంత టఫ్ కాంపిటీషన్లోని అల్లు అర్జున్ గారు కూడా బయటకు వచ్చారు, అదే కుటుంబంలో ఉండి వాళ్ళ మీరు అన్నట్టు కలిసే కానీ ఉంటే ఎందుకని బాబాయ్కి సపోర్ట్ చేయడానికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయడానికి కానీ ఒక ట్వీట్ కానీ ఒక మెసేజ్ కానీ మీరు అన్నది నిజం అనుకుంటే, కలిసే ఉన్నారు అనుకుంటే ఎందుకని ఇట్లాంటివి చేయలేదు? ఎందుకని కనీసం వాళ్ళ తరపున కూడా మాట్లాడలేని పరిస్థితులు మనకు అనిపించాయి జూనియర్ ఎన్టీఆర్ గారు. మేడం ప్రొఫెషన్లా ఇప్పుడు వాళ్ళకు ఒక క్రేజ్ వచ్చింది, దాన్ని కాపాడుకోవాలని వాళ్ళ ఫ్యూచర్లో ఉండాలనుకున్న వాళ్ళ సొంత విషయం మనం మాట్లాడలేము. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిండు, అల్లు అర్జున్ వచ్చిండు అంటే వ్యక్తిగతంగా నా ఫ్రెండ్ కాబట్టి వచ్చిండు. వైసీపీకి నేను జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను అని చెప్పలేడు, ఆయన ఒక ఫ్రెండ్గా వచ్చి నేను సపోర్ట్ చేసిండు ఓరల్గా, అంత మట్టుకి అది ఒక కాన్సెప్ట్ చేసిండు, అది అంత మట్టుకు అది, దాన్ని మేము కామెంట్ చేయలేము. పవన్ కళ్యాణ్ అంటే ఒక పార్టీ పెట్టిండు, 10 ఏళ్ళుగా వస్తుంది పార్టీ పెట్టి ఆయన ఒకసారి నిలబడలేడు,
ఒకసారి నిలబడి చేస్తున్నాడు. ఆయన ఈరోజు వస్తున్నాడు, ఈరోజు అధికార పార్టీ కన్నా టీడీపీ బాగుందని చెప్పేసి నేను ఒప్పుకొని ఈ పార్టీతో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన వచ్చిండు. ఆయన దానికి కూడా వీళ్ళు టీడీపీ వాళ్ళు స్వాగతించారు, బాలబాబు స్వాగతించారు, మేము అభిమానులు స్వాగతించినాం కాబట్టి మేము దాన్ని చేస్తున్నాము. కానీ ఎప్పటి నుంచో ఈ నందమూరి అభిమానుల్లో ఉన్న గొడవ ఇదే. జూనియర్ ఎన్టీఆర్ గారిని మీ దాంట్లో చేర్చుకోలేరు, మిమ్మల్ని దూరంగా పెట్టారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని పట్టించుకోరు అని చెప్పి మీరు ఎప్పుడైనా వినే ఉంటారు. మోస్ట్లీ నందమూరి అభిమానుల్లోని ఉన్న మెయిన్ ఫైట్ కూడా ఇదే అనమాట. బాలకృష్ణ అభిమానులు కావచ్చు, లేకపోతే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ గారిని వాడుకున్నారు, ఇప్పుడు ఆయనకు ఒక స్టార్డమ్ వచ్చింది, ఇప్పుడు కలుపుకున్నారు, ఇంతకు ముందు కలుపుకోలేదు, ఇట్లాంటి మాటలు మీరు కూడా వినే ఉంటారు నాకు తెలిసి. ఎన్టీఆర్ వాడుకోవడం కరెక్ట్ కాదండి, ఎందుకంటే నందమూరి ఫ్యామిలీకి ఇంతకుముందు చెప్పింది నేను, అలా ఫ్యామిలీకి ఎవరు కూడా ఆయన ఒక మాటలకే కానీ ఎలాంటి రైట్ లేదు. ఎందుకంటే లెజెండరీ ఎన్టీఆర్ ఆ ఇంటికి అధికారం ఇచ్చిండు, ఆ ప్రోత్సాహం ఇచ్చిండు, ఆ తర్వాత బలవం నిలబెట్టుకున్నాడు. ఆ ఫ్యామిలీకి ఎవరు కూడా చేయడానికి అవసరం లేదు. ఈ టీడీపీ పార్టీ ఈరోజు అది వాళ్ళ పార్టీకి ఏం చేస్తారు, వాళ్ళు అంతమట్టుకే ఉన్నారు. ఇప్పుడు మీరు అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టిదురా, జూనియర్ ఎన్టీఆర్ ఏ రోజు కూడా నన్ను దూరం పెట్టిన నేను ప్రెస్ మీట్ మీతో ఇచ్చిండీ మీడియా చెప్పండి. మీరు అంటున్నారు అభిమానులు కొట్టుకుంటూ గొడవ పడుతున్నాను, ఇది కూడా అట్లే కదా. అభిమానులు వాళ్ళ అభిమానులు వాళ్ళు నువ్వు నేను గొడవలనే కానీ ఇది నిజం వేరు కదా. నిజమే ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మీడియా ముందు ఇస్తారు కదా, నన్ను దూరం పెట్టిరు అని చేశారు అనిస్తారు కదా. మీరు అన్నట్టు పరుగు పోతుందని కానీ లేకపోతే ఎందుకు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కదా ఇట్లాంటి కాంట్రవర్సీలు ఎందుకు అని చెప్పి సైలెంట్ గా ఉండొచ్చేమో కదా. ఉండొచ్చు, కాదంటే కదా, ఎవరు ఎవరి వ్యక్తిగత జీవితం ప్రొఫెషన్ వరకు ఉంటది కదా, ఉండొచ్చు. అంటే నిజం ఉందంటారు? నిజం అనేది జూనియర్ ఎన్టీఆర్ చెప్తాను, నిజం అని చెప్తాను, నాకు అడిగింది కాబట్టి నేను చెప్తాను, నా అభిప్రాయం చెప్తాను. బాలకృష్ణ గారిని కలిసారా? నేనా? అంటే ఇప్పుడు కలిసారంటారు, ఇప్పుడు కలిసారంటారా? ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ లో కలిసి ఎన్నిసార్లు కలిసారు? నేను గత 84 నుంచి కూడా కలుసుకుంటూ వస్తున్నాను, రెగ్యులర్ కలుసుకుంటూ వస్తున్నా చేస్తున్నా. మొన్న లాస్ట్ జూన్ బర్త్డే కూడా ఇంట్లో కలిసి నేను ఫోటో దిగను మాట్లాడబోతున్నాను చేసిన. మీరు ఇట్లా ఫ్యాన్స్ అసోసియేషన్ మీరు ఒక మొత్తం టీమ్ ని ఏర్పాటు చేశారు, మీరు మొత్తం కూడా బాలయ్య బాబుకి అని చెప్పి ఆయనకు తెలుసు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా సాయం చేయాలని ఆయన మీ ద్వారా ఏమైనా చేస్తారా, ప్రజలకు ఏమైనా చేయాలి అనుకున్నారు? మాట చెప్పండి, బాలయ్య బాబు గారు దృష్టికి ఎవరైనా తీసుకెళ్ళి ఆపద ఉన్నారో తెలిసిందనే విషయం తెలిసిందండి. ఆయన చేయాలంటే వాళ్ళు మన వారా బయట వారాన్ని చూడకుండా 100% చేస్తాడు. అది అందరి గుర్తు నేను చెప్పే అవసరం లేదు, ఏ అభిమాని చెప్తాడు, ఏ రాజకీయాన్ని చెప్తాడు, అలాంటి వ్యక్తి కాదు బాలయ్య బాబు. భోలా శంకరుడు అభిషేక ఏదన్నా ఆయన నచ్చిందంటే చేస్తాడు 100%. ఎవరన్నా ఓకే, ఎందుకు ఈ మధ్య శ్రీకాంత్ గారిని కొంతమంది యూనియన్ ఉన్నమని ఉన్న వాళ్ళు కొన్ని ఆపద వచ్చినప్పుడు వాళ్ళే చెప్పారు, మా భార్య దగ్గర వస్తే మా ల్యాండ్ లీడ్ ఇచ్చిండు, మాకు ఇది హాస్పిటల్ నైట్ కాల్ చేసి ఇచ్చేసిండు, ఉదయమైనా చూసుకోండి. ఒక్క ఫోన్ కాల్తో ఎందుకు వ్యక్తి నా దగ్గర వచ్చి 45 మినిట్స్ చేసిండు, ఆయన భగవంతుడు సమానం అని చెప్పింది. ఆమెకు అవసరం లేదు కదా వాళ్ళ బిడ్డల గురించి. చాలా మంది నేను హీరోలకు చేస్తే కూడా ఎవరు రెస్పాన్స్ ఇచ్చలేరు. 10 నిమిషాలు రెస్పాన్స్ ఇచ్చేసి ఉదయభాను గారు నేను అనంతపురం వెళ్ళాలి కానీ నేను లేట్ వెళ్తాను, ఇక్కడ మీ కార్యక్రమం వస్తాను చెప్పేసి అందరిగా మామూలుగా సెలబ్రిటీగా రాకుండా ఆర్డినరీగా కామన్ మ్యాన్గా వచ్చి 45 మినిట్స్ స్పెండ్ చేసిండు. ఇంతగా చేయవలసిన హీరో ఎవరు? సో ఇప్పుడు బసవతారకం గురించి తీసుకుందాం. హాస్పిటల్, ఈ హాస్పిటల్కి ఆయన సేవలు ఎలా ఉంటాయి? ఆయన ఎప్పుడైనా విజిట్ చేస్తూ ఉంటారా? అక్కడ ఉన్న వాళ్ళందరికీ పేషెంట్స్కి కానీ ఎలా ఉంటుందండి మొత్తం కూడా? బాలయ్యబాబు విజిట్ చేయకుంటే, బాలయ్యబాబు శ్రద్ధ తీసుకోకపోతే ఇండియాలో 1 హాస్పిటల్ కాదు అది. ఇండియాలో 1 హాస్పిటల్ అది బసవన్ హాస్పిటల్. ఆయన చెప్పిన కదండి బాలయ్యబాబు గురించి మేము సినిమా గురించి అడగాలనే ఏదైనా మేము అడగాలంటే మాకు భయం ఇస్తుంది, ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక హీరోగా సినిమాలు చూసుకుంటాడు, ఇంటి ఫ్యామిలీ చూసుకుంటాడు, ఇంటి ఫ్యామిలీ అంటే చెప్తున్నాడు. ఒకప్పుడు అన్నగారు ఉన్నప్పుడు ఇంటి పెద్ద దిక్కు, అంతంత బాబు హరిబాబు ఉండే, హరిబాబు చనిపోయిన ఈరోజు లేడు, ఆయన మిస్ అయిపోయిన మా కూడా చాలా బాధ ఉంది. ఇంకోటి ఈరోజు హరిబాబు చనిపోయిన రోజు కూడా బాలయ్యబాబు దగ్గరుండి చేసింది ఒకటే డ్రెస్. నా లైఫ్లో బాలయ్య టైంలో చూసింది, ఈరోజు చూసిన డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ డ్రెస్ ఉండదు బాలయ్యబాబు, తానే ఫ్రెష్ అవుతాడు. హరిబాబు చనిపోయిన రోజు అదే ఉంది తెల్లారాజ డ్రెస్, మీద ఎవరు డ్రెస్ మార్చుకొచ్చారు, పేర్లు వద్దు మార్చుకొని వచ్చారు. ఉమామహేశ్వరి చనిపోతే బాలయ్యబాబు తలుచుకుంటే మామూలు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా పోస్ట్మార్టం చేయించవచ్చు. మా దగ్గర ఓల్డ్ సిటీలో ఉస్మాన్ హాస్పిటల్ మెచ్యూర్ చేశాను, అందులో హాస్పిటల్లో మెచ్యూర్ హాస్పిటల్లో ఇంత స్మెల్ అంటే ఒక 2 సెకండ్లు ఉండలేమాట. నందమూరి రామకృష్ణ గారు బాలయ్యబాబు గారు గంటన్నర ఉండి దగ్గర ఉండి కార్యక్రమం చేసుకొని పోయి ఒక ఇంటి దిక్కు చూస్తాడు, హాస్పిటల్ చూస్తాడు, అభిమానులు చూస్తాడు, రాజకీయాన్ని చూస్తాడు, సోషల్ వర్క్ చూస్తాడు, 4 విధాలు చూస్తున్నాడు. ఏ వ్యక్తి ఏ ఇరు ప్రపంచం చూసే వ్యక్తిని మీరు చెప్పండి, ఇలాంటి వ్యక్తి చూపించండి ఉంటే చెప్పండి ఎక్కువ వ్యక్తిని, ఓన్లీ బాలయ్యని. ఓకే, అదందరూ నేను అభిమానిగా చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు చెప్పవలసిందే.
ప్రాక్టికల్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు హిందూపురం వచ్చింది కాబట్టి మ్యాటర్ ఈసారి ఎలకైనా సరే కూటమి రావాలి అని చెప్పి చాలా బలంగా ఫామ్ అయ్యారనమాట. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా ఒక కూటమిగా ఏర్పడి ఈసారి ఎలాగైనా సరే జగన్ గారిని గద్దదింపాలి, వాళ్ళు అధికారంలోకి రావాలి, ప్రజలకు జరుగుతున్నది అన్యాయాన్ని ఆపాలి అని చెప్పి వీళ్ళిద్దరు ఫామ్ అయ్యారు కదా. దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ గారు జగన్ దింపాలని ఇవ్వరనుకోలే, జనాలు జగన్ దింపాలని అని సిచ్యువేషన్. ఎందుకంటే దానికి చెప్తున్న ఎందుకంటే ఈ రోజు 90% 80% పోలింగ్ అయింది, అంత మార్నింగ్ నుంచి 10 వరకు 40% అయిందంటే జనాలు డిసైడ్ అయ్యారు కదా, అధికార పార్టీకి దింపాలని డిసైడ్ అయ్యారు కదా. ఇప్పుడు లక్షలు ఇచ్చిన కోట్లు ఇచ్చిన జనాలు రారు కదా, మాకెందుకు అనుకుంటారు కదా. జనాలు పబ్లిక్ రియాక్షన్ అలా ఉండగా ఆయన పరిపాలన మీద విరుద్ధంగా ఉన్నారు కాబట్టి ఆయన దించాలని జనాలు డిసైడ్ చేసుకున్నారు. నిజాయితీ పార్టీకి ఓటు వేస్తారు, అది 4 తేలిపోతుంది. ఓకే, సో హిందూపురం ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి బాలకృష్ణ గారిని ఎలాగైనా సరే ఓడిస్తామని చెప్పి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆమె కూడా సవాల్ విసరడం జరిగింది. ఏమంటారు మరి? అది హిందూపురం కాదు, నందమూరిపురం. అది రామారావు 84 నుంచి రామారావు ముఖ్యమంత్రి, హరిబాబు ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత ఎవరెవరు ఈ బాబు అట్రాక్ట్ అయ్యండి బాబు గారు, బాలయ్యబాబును ఓడించలేదని చెప్తున్నా కదా, ఆ భగవంతుడి దగ్గర రావాలి. కానీ హిందూపురానికి ఏమీ చేయలేదు బాలకృష్ణ గారు, ఆయన షూటింగుల్లోని హైదరాబాద్లో ఉంటారు, సినిమాల పరంగా ఉంటారు, నేను ఇక్కడ లోకల్, నేను ఇక్కడే ఉంటాను, ప్రజలకి ఏం సమస్య వచ్చినా నేను చూసుకుంటా, బాలకృష్ణ గారు చూసుకోరు, రోడ్లు మంచిగా లేవు అని చెప్పి కూడా కొన్ని మనం వింటా ఉన్నాం. దీనికి ఏమంటారు? ఆయన నిజంగానే హిందూపురానికి అపోజిషన్ వాళ్ళకి ఏముంటది, ఎదుటి వ్యక్తి మీద బురద వెళ్ళాలని ఉంటుంది, అదే చేస్తున్నాడు. బాలయ్యబాబు గారు ఏ రోజు కూడా సినిమా ఫంక్షన్లో కానీ ఇంకో వేరే ఫంక్షన్లో కానీ రామారావు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ టోటల్ కానీ, వాళ్ళ బిడ్డలు కానీ, వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ అల్లులు కానీ అవన్నీ పోయి వసుంధరాజు మేడం గారు ఇప్పుడు బయటకు వచ్చారా, వచ్చారా? ఇలా హిందూపూర్కి వచ్చి బాలయ్యబాబు ఒక్క పక్కన చూసుకుంటే ఆమె వచ్చి హిందూపూర్లో చూసుకొని ఆమెకి ఏం పట్టిందండి? అభివృద్ధి చేశారంటారా? అభివృద్ధి చేసిన కాబట్టి జనాలు ఆదరిస్తారు కదండి. ఇక్కడ 2 వచ్చిండు పోనీయండి. ఇప్పుడు మన వైసీపీ జగన్ వేరే 151 కొట్టారు కదా, రాయలసీమలో 3 వచ్చినాయి కదా, పైవాళ్ళ కేశవ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాలయ్యబాబు కదా. బాలయ్యబాబు చెప్పకపోతే ఎందుకు వస్తారండి? వాళ్ళంటే సేవ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన చానికుడు కాబట్టి వచ్చిండు, పైవాళ్ళ కేశవ్ ఏదో ఇంప్లిమెంట్ చేసిన వచ్చు. బాలయ్యబాబు కూడా సెకండ్ టైం లాస్ట్ టైం కానీ మెజార్టీ ఎక్కువ వచ్చింది కదండి, మళ్ళీ ఈసారి ఇంకా మెజార్టీ రాదని ఏం అనుకుంటారు? యూపీ ఈసారి హ్యాట్రిక్ కొడతారంట. 100% మీడియాలో కదా పోయి కూస్తున్నాయి కదా, ఇప్పుడు 90% టీడీపీ కదా హెచ్చు చూపిస్తుంది కదా, కూటమి వస్తుంది అంటారు. అయితే 100% వస్తుంది, బాలయ్య హ్యాట్రిక్ కొడతాడు. హ్యాట్రిక్ కాదు, బాలయ్య ఉన్న రోజున ఆయన శాశ్వతం దానికి. ఆయన మీరు అలా ఎమ్మెల్యేగానే చూడాలనుకుంటున్నారా, ఇంకా వేరే పదవి ఏం వద్దంటారా మరి బాలకృష్ణ గారికి? బాలయ్య కనేది ఆయన మామూలు కార్యకర్త అయినా మా హీరోనే, ఆయన మామూలు ఎమ్మెల్యేనా మా హీరోనే, ఆయన మినిస్టర్ అయినా మా హీరోనే, ఆయన సీఎం అయిన హీరోనే, ప్రధానమంత్రి మా హీరోనే. అంటే అభిమానుల్లో ఉంటది కదా, అరే ఎన్ని రోజులు మా హీరో ఇంకా ఎమ్మెల్యేగానైనా, ఎవరెవరికో ఇస్తున్నారు పదవులు, మా ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి ఎందుకని ఇవ్వడం లేదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారండి. ఇప్పుడు అవునా కదా, ప్రత్యర్థులు అన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సమానం లేవు, అటు ఇటు ఉన్నాయి, పార్టీ ఉంటుంది అండి, అటు ఇటు ఉంటుంది కదా. అప్పుడు మనం ఒక ఇల్లు, పెద్ద ఇల్లు కడతాం, 1 కోటి రూపాయలు ఇల్లు కడతాం, ఇంటికి ఒక డిస్ మోమని పెడతాం, ఇల్లు పెడతాము 100 రూపాయలు ఇచ్చి, కొన్ని ఉంటాయి కదా, కొన్ని శక్తులు ఉంటాయి, ఉండాలి, ఉంటున్నాయి కదా తెలిసేది. ఓకే, సో ఆయన అలా పెట్టడం వల్ల కూడా ఎటువంటి రాజకీయం లేదంటారు? బాలయ్యబాబుకు ఎవరు ఈ మినిస్ట్రీ పోస్ట్ ఇచ్చే అధికారం ఎవరికి లేదు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, ఆ కెపాసిటీ హీరో ఇండస్ట్రీ ఆయన ఒక్కడే. నేను ఒకటి ఆశ్చర్యం అండి, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్క టీడీపీ సంబంధించి లేకపోతే జనసేనకు సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా తిట్టడం విమర్శించడం చూశాను, కానీ బాలకృష్ణ గారిని ఏ ఒక్కరు కూడా విమర్శించడం నేను చూడలా. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే కొడాలి నాని బాలకృష్ణ గారిని విమర్శించారు విగ్గు పెట్టుకుంటారని, కానీ మీరు కూడా చూసే ఉంటారు కదా, దానికి కౌంటర్గా వెంటనే బాలకృష్ణ గారు కూడా ఒక ఆడియో లాంచ్ అనుకుంటా, అందులో వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. అవునా? సరే, ఇప్పుడు చంద్రబాబు వెన్నుపోటు అంటారు, రోజా వెన్నుపోటు వెన్నుపోటు అంటారు, వెన్నుపోటు ఎప్పుడైందండి? అయ్యింది అనుకో ఒక మాట, అన్నగారు 1996 కన్నా ముందు వీళ్ళు పార్టీలు వచ్చారా, రోజా గారు కానీ కూడా తర్వాతనే వచ్చింది కదా. మళ్ళీ వెన్నుపోటు మీరు అనుకుంటే వెన్నుపోటు తర్వాతనే మీరు వచ్చారు కదా, మరి మీరు వెన్నుపోటు తర్వాత మీరు అది అనుకుంటే ఆ రోజు వాళ్ళకి తెలియదా అంటారు, వెన్నుపోటు చేసిన నాయకుడే అనుకుంటే ఆ పార్టీలోకి ఎందుకు వచ్చారు మీరు, ఎందుకున్నారు మీరు, ఆయన వెన్నుపోటు అనుకున్నారు కదా, ఆయన దగ్గర ఉండరు కదా, ఆయన కాళ్ళు కొట్టుకున్నారు కదా, మీరు ఆయన కాళ్ళు కొట్టుకున్నారు కదా, భజన చేసే కదా, ఎమ్మెల్యే సీట్ తీసుకున్నారు కదా. ఇప్పుడు గుడివాడ అనేది నందమూరి, ఇప్పుడు నందమూరి ఎట్లా, గుడివాడ కూడా అట్లనే,
ఆడ కొట్టే వేళలు అలాంటిది ఇలాంటివన్నీ ఇచ్చారు. ఏదో హరిబాబు ప్రోత్సాహం వల్ల అప్పుడు జూనియర్ ఇండియా చెప్పింది కాబట్టి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారంటే మంచి వ్యక్తికి నిలబడి ఇచ్చారు. వాళ్ళు నిలుపుకొని వాళ్ళు వాళ్ళ తప్పు ఇచ్చింది, వాళ్ళ తప్పు కాలేదు అది, వీళ్ళ తప్పు. సరే నీకు పార్టీలు మారడం శాశ్వతంగా మారిన ఓకే, కానీ గొంతు చీల్చుకోవడం తప్పు కదా. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టడం కరెక్ట్ కాదు కదా. కానీ వాళ్ళందరూ అలాగే ఉన్నారు కదా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళని మళ్ళీ దూషిస్తున్నారు కదా ఉన్న పార్టీని. అంటే ఏ మనకి ఎలక్షన్లోనే అంటే ఈ యొక్క దీనిలోని మనకి వాళ్ళు నేర్పించిన పార్టీనే తిట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. ఒకటి బ్యాస్ సరేనండి, నీ ఇప్పుడు నువ్వు ఆర్థిక మంత్రి నువ్వు అని ఆర్థిక మంత్రి పనిచేయడు, మున్సిపాలిటీ ఆయన. నువ్వు ఈయన చంద్రబాబు తిట్టాలి, నువ్వు బాలయం తిట్టాలి, నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టాలి, తిడితేనే నీకు ఈరోజు ఇంత క్రెడిట్ ఇస్తాం. అలాంటి పార్టీ వచ్చారు. ఇప్పుడు నేను కూడా అందరూ పార్టీలు మారుస్తున్నాను. కొంతమంది పార్టీలు అవకాశవాదులు, వాళ్ళ ఉలికి చాటుకునికి వాళ్ళ ఆస్తులు కాపాడుకునికని చాలామంది వెళ్తున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ఎస్కో ఏదైనా తీసుకెళ్తున్నారు. వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ప్రెషర్ వల్ల వాళ్ళ నిలుపు 10 కాలం నిలబడాలంటే అనిగిమణిగా ఉండాలి. ఎందుకనే అవకాశం వల్ల పోతున్నారు. ఫైనల్లీ బాలకృష్ణ గారి బర్త్డే రాబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎటువంటి కార్యక్రమాలు? 64 పుట్టినరోజు 60 రోజుల నుంచి మన ఏప్రిల్ 8 తారీఖు నుంచి ఈ రోజు కూడా 44 రోజు ఇవాళ చేస్తే 45 రోజు పూజలు కంటిన్యూ అయిపోయినా కంప్లీట్ అయిపోతున్నది. 60 రోజులు పూజలు ఆయన గెలవాలని పూజలు చేస్తున్నారా? ఆయన ఆటోమేటిక్ మా దేవుడు ఎప్పుడో గెలుస్తాడండి. ఆయన దేవుడు సమస్య లేదు, ఆయన గెలుస్తాడు. ఆయన గెలవాలని పూజలు చేయలేదు, ఆయన బాగుండాలని పూజలు చేస్తున్నాం. ముందు సంవత్సరాల్లో ఇలానే ఉండాలని, మాతో ఉండాలని చేస్తున్నాం. మేము బతకాలని మళ్ళీ ఆయన అభిమానిగా పుట్టాలని అనుకుంటున్నాం. నిజంగా అభిమానం అంటే చాలా మందిని మనం చూసాం, చాలా హీరోలకి అభిమానులు ఉండొచ్చు, కానీ ఇంత వీర అభిమాని ఇంత పిచ్చిలాగా ఉంటారని. వీర అభిమాని ఎందుకు వస్తారంటే ఎదుటి ఆ హీరో చేసే కార్యక్రమంలో ఆయన చూసే విధానము, మనతో ఉండే ఆయన ఇచ్చే విధానం, మనకి ఇచ్చే రెస్పెక్టు ఆయన చూసి మేము నేర్చుకున్నాం. అందరికి వీరాభిమానులు ఉండరండి, మీరు తప్పదు. హీరో ప్రతి హీరో వీరాభిమానులు ఉండరు, కొంతమందికి ఉంటారు, కొంతమందికి అభిమానులు ఉంటారు, కొంత వీరాభిమానులు, కొంత భక్తులు ఉంటారు. బాలేవారు భక్తులు, మీరు భక్తి భక్తుడు అన్నమాట. నేనే కాదు, చాలా మంది భక్తులు, చాలా మంది ఓకే. ఇప్పుడు నేను కల్పించి మీకు భక్తుడు కనిపిస్తున్నాడు, నాలాంటి చాలా మంది ఉన్నారు. ఓకే, మీలాంటి మీడియా వాళ్ళు చూస్తే అలా కూడా ముందుకు వస్తారు. ఓకే, సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ చాలా అమూల్యమైన మాటలు నాతో పాటు షేర్ చేసుకున్నారు. అండ్ బాలకృష్ణ గారిని కలుస్తున్నారా మరి బర్త్డే రోజు? 100% అండి, హైదరాబాద్ సిటీలో ఉండే 100% కలుస్తాం. ఓకే ఓకే, బాబు అవకాశం ఆయన అని షెడ్యూల్ ఎట్లా తెలియదు కదా. జూన్ 10th, జూన్ 4th రిజల్ట్స్ రాబోతుంది. ఉన్నది అవును, ఆ తర్వాత పార్టీ 100% వస్తుంది, ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ రోజు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఏముంటో తెలియదు. మీరు డబుల్ పార్టీ చేసుకుంటారేమో, అంటే బాలకృష్ణ గారు గెలవడం ఇటు బర్త్డే. ఫస్ట్ బాలయ్య బర్త్డే పార్టీ మాకు. ఏదైనా ఒకప్పుడు చిన్నప్పుడు మా అమ్మ నాన్న కుట్టి చొక్కలు, కొత్త చొక్కలు కానీ ప్యాంట్ కుట్టిస్తే, నెక్కర్ కుట్టిస్తే వేసుకునే వాళ్ళం. మాకు తెలివచ్చిన హీరో వచ్చినాక బాలయ్య సినిమా షాప్ వేస్తాం, ఆయన బర్త్డేకి వేస్తాము, ఆయన ఏ ప్రోగ్రామ్స్ ఉంటుంది ఆ రోజు కొత్త బట్టలు వేసుకున్నాం. ఆ రోజు మా పండుగ ఈ రోజు సెలబ్రేషన్ చేసేది, బాలయ్యకు సెలబ్రేషన్ చేస్తాం, తర్వాత పార్టీ చేస్తాం. మమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తారా? 100% మీరు ఇన్వాల్వ్మెంట్ చేయడం, ఫస్ట్ స్వాగతిస్తాను మిమ్మల్ని. అవునా? సో చూడాలి మరి. ఎందుకంటే ఈరోజు మా లాంటి వ్యక్తులను కానీ, కొన్ని హీరోలను కానీ మీలాంటి మీడియా ఉంది కాబట్టి మేము బయటకు వస్తారండి, లేకపోతే మేము కూడా కనిపిస్తాం. అప్పుడు అన్నగారు ఉన్నప్పుడు పాటినప్పుడు ఈనాడు పత్రిక, ఆ పత్రికలు వచ్చి రాత్రి తెల్లారి కనిపించే మాది. ఇప్పుడు సెకండ్ల మీద వేస్తుంది కదా, అంటే మేము మీడియా ఉంటారు కదా, మేము మీడియా లేకపోతే మేము కూడా లేదు. అంతే, కొద్దిగా చెడు అనిపించినా 70% పాజిటివ్ ఉంటుంది మీడియా. సో ఏదైనా సరే మీ మాటల్లో ఏంటంటే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అన్నమాట, ఈసారి ఎలాగైనా సరే బాలయ్యబాబు గారు హ్యాట్రిక్ కొడతారు. ఫేస్ రీడింగ్ కనిపిస్తుంది అండి, మాటలు కాదు ఫేస్ రీడింగ్ కనిపిస్తుంది, ఫేస్ కూడా. అంతే కదా, ఓకే. నిజంగా కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉందని అనుకుంటున్నాను. ఈ రోజు చూడాలి మరి, జూన్ 4th రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాలయ్యబాబు గారు హ్యాట్రిక్ కొడతారా కొట్టరా అన్నది కూడా ఖాయం. సమస్య లేదు, ఖాయం. ఈసారి మొత్తం అధికారంలోకి వచ్చేస్తారంట. అధికారం ఏంది, ఉన్న రోజు మళ్ళీ టీడీపీ ఉంటుంది. ఓ, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారండి. అంతే కదండి, అంటే ఇప్పుడు తప్పులు చెప్పడానికి ఒకప్పుడు ఉన్న పార్టీ వేరు, ఇప్పుడు కొన్ని గుణపాఠం నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని మంచి వాళ్ళతో గుణపాఠం నేర్చుకోవాలి, కొన్ని చెడు వాళ్ళతో గుణపాఠం నేర్చుకోవాలి. ఇప్పుడు చెడు వాళ్ళతో గుణపాఠం నేర్చుకున్నాం, అమ్మ ఇలా ఉంటే ఇలా ఉండాలి, ఇలా నెక్స్ట్ వచ్చే రూల్ ఇంకా ఉంటుంది. ఓకే, సో కాబట్టి అన్ని జాగ్రత్తలు ఉంటాయి, కాబట్టి భవిష్యత్తు దాకా టీడీపీ పార్టీ ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎస్, డెఫినెట్గా. అలాగే బాలకృష్ణ గారు కూడా ఇంకా మంచి మంచి పదవిలో చూడాలని కూడా ఆశిస్తున్నాం. అంటే బాలయ్యబాబు గారి అభిమానులు కూడా కొంతమంది అట్లా కోరుకుంటూ ఉంటారు కదా, బాలయ్యబాబు గారు ఎమ్మెల్యేనే కాదు ఇంకా మంచి పొజిషన్లో రావాలి. మేము కోరుకునేది ఒకటే ఒకటి అండి, మాకు ఎమ్మెల్యే మినిస్టర్ కాదు, బాబుని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం.
అది సాధ్యం అవుతుందంటారా? సాధ్యమైంది కదండి, పార్టీ పెట్టిందే ఎన్టీఆర్ తన తండ్రి పార్టీ, ఎన్టీఆర్ అన్నగారు పెట్టిన పార్టీ, పార్టీ మాదే కదా. ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదా అన్నది అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలుసు. మరి బాలయ్యబాబు గారు హ్యాండిల్ చేయగలుగుతారా మీరన్న ప్రకారం చూసుకుంటే? హ్యాండిల్ ఏం చేయరండి, ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ మామూలు అమరావారు అభిమాని, తర్వాత ఒక పార్టీ పోస్ట్ ఇవ్వకపోతే, ఆయన ఒక మినిస్టర్ ఇవ్వకపోతే పార్టీ పెట్టి తెలంగాణ ఇచ్చిండు, తెలంగాణ తీస్తారని కేసీఆర్ ఎప్పుడు అనుకున్నారా? మేధోలు చెన్నారెడ్డి గారి ఇంత మేధోలు ఇంతమంది 66 నుంచి ఆంధ్ర అన్నప్పుడు 66లో కూడా గుడు రోడ్డు వచ్చింది రాలే కదా అనుకోరు ఎప్పుడైనా తెలంగాణ కేసీఆర్ వాళ్ళు వస్తుందని. మళ్ళీ బాలయ్యబాబుకి అన్ని అంగుల్లో కూడా ఆధారం ఉన్నది, ఆయన ఒక హీరో, అన్ని పార్టీ సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, ఆయన ముఖ్యమంత్రి ఎందుకు కాదనుకుంటారు? మా అభిమానులు ముఖ్యమంత్రులు అవుతున్నారు, అన్నగారు అభిమాని కేసీఆర్, బాలయ్యబాబు జగన్, జగన్ గారు సారీ, జగన్ గారు, జగన్ గారు అంతే కదండి మనం పోస్ట్ గౌరవించలేదు. ఓకే, ఎనీవే ముందుగా మనం అయితే అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం, అండ్ అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే కూడా చెప్తాం బాలకృష్ణ గారికి. పార్టీ కూడా వస్తుంది కూడా, కంగ్రాచులేషన్స్. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకోసం ఇంత దూరం వచ్చి మీ టైంని మాకు కేటాయించినందుకు. బాలయ్యబాబు ఎంత దూరం వస్తానండి, ఎంత దూరం అయినా ఇక్కడ నుండే వస్తుంది, మనం ఆహ్వానిస్తున్న మీడియా వాళ్ళంటే వచ్చేస్తాం బాలయ్యబాబు నుంచి, అంతే సమస్య, అలా నో డౌట్ ఏదో ఇలా ఉండదు. ఎస్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.